Good morning, my dear students. This is uh, Probability and Statistics and uh, Complex Variables Probability and Statistics. Unit 2, Unit 3, respectively. So, chapter heading is Probability, Lecture 9. Problem 15. Box A contains 5 red and 3 white marbles, and uh, box B contains టూ రెడ్ అండ్ సిక్స్ వైట్ మార్బెల్స్ ఇఫ్ ఎ మార్బెల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఈచ్ బాక్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దే ఆర్ బోధ్ ద సేమ్ కలర్ బోధ్ ద సేమ్ కలర్ ఆ బాక్స్లో నుంచి ఈ బాక్స్లో నుంచి ఒక్కొక్కటి తీస్తే ఒకే కలర్ ఉండాలి అంటే దాంట్లో తీసినప్పుడు రెడ్ వచ్చినప్పుడు దీంట్లో తీసినప్పుడు రెడ్డే రావాలి ఆ ప్రాబిలిటీ అలాగే వైట్ వైట్ రెడ్ రెడ్ కానీ వైట్ వైట్ కానీ ఈ మొత్తం జరగాలి ఈ ప్రాబిలిటీ ఏమిటి అని మన కేసు వన్ ఏమవుతుంది రెడ్ రెడ్ రావటం కేస్ టూ ఏమవుతుంది వైట్ వైటు రావటం రెండిటి యాడ్ చేస్తాం టోటల్ ప్రాబిలిటీ అంటే ఓకే నా ఇక్కడ బాక్స్ ఏ కదా బాక్స్ ఏ బాక్స్ బి ఇక్కడేమో రెడ్ బాల్స్ వైట్ బాల్స్ ఒక బాక్స్ లాగా వేసుకుంటే మనకి అక్కడ కన్వీనియట్గా ఉంటుంది ఒక టేబుల్లాగా వేసుకుంటే బాక్స్ ఏలో రెడ్ బాల్స్ ఫైవ్ వైట్ బాల్స్ త్రీ బాక్స్ బిలో టూ రెడ్ బాల్స్ సిక్స్ వైటు ఓకే ల్యాట్ ల్యాట్ ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ద ఈవెంట్

అప్పుడు ప్రాబుల్టీ ఆఫ్ ఆర్ వన్ చూడండి ముందు బాక్స్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి అది రెడ్ రావాలి ఇన్ని బాక్సులు ఇక్కడ టూ బాక్సెస్ ఉన్నాయి దాంట్లో ఒక బాక్స్ ఏ బాక్స్ రావాలంటే వన్ బై టూ ముందు బాక్స్ రావాలి ముందు చేయిబెట్టి తీయాలంటే ముందు బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా రెండు బాక్సుల్లో ఏ బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబులిటీ వన్ బై టూ ఇంటూ అండ్ కాబట్టి ఇంటర్సెక్షన్ కాబట్టి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇంటూ వస్తుంది రెడ్ బాల్ రావాలంటే దీనికి రెడ్ బాల్కి ఫేవరబుల్గా బాక్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి బై టోటలు టోటల్ ఇక్కడ టోటల్ కూడా పెట్టేసుకుంటే బాగుంటుంది టోటల్ టోటల్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ బై ఎయిట్ ఎంత అవుతుందండిది ఫైవ్ బై సిక్స్టీన్ ఇది బాక్స్ ఏలోంచి రెడ్ బాల్ రావటం ఇప్పుడు బాక్స్ బిలోంచి రెడ్ బాల్ రావాలంటే లెట్ ఆర్ టూ లెట్ ఆర్ టూ ఈజ్ టు ద ఈవెంట్ దట్ ద మార్బల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ బాక్స్ బి అండ్ ఈజ్ రెడ్ అంటే పిఆర్ ప్రాబులిటీ ఆఫ్ ఆర్ టూ ముందు రెండు బాక్సుల్లో బి బాక్స్ రావాలంటే ప్రాబులిటీ రెండు బాక్సులోంచి ఒక బాక్స్ రావాలంటే వన్ బై టూ హెడ్ అండ్ టైల్ లాగా ఇప్పుడు రెడ్ రావాలంటే దీంట్లో రెడ్ ఏమో టూ ఉన్నాయి టోటల్ ఏమో ఎయిట్ టూ బై ఎయిట్ టూ టూ క్యాన్సిల్ వన్ బై ఎయిట్ దీంట్లోంచి రెడ్ రావాలి దీంట్లోంచి రెడ్ రావాలి అంటే రెండూ జరగాలి కాబట్టి మీకు రెండు జరగాలంటే దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ ద మార్బెల్స్ బౌద్ధ మార్బెల్స్ బోధ మార్బెల్స్ ఆర్ రెడ్ ఈజ్ పిఆర్ వన్ ఇంటర్సెక్షన్ ఆర్ టూ రెండూ జరగాలి బోత్ ఇండిపెండెంట్ కాబట్టి పిఆర్ వన్ ఇంటూ పిఆర్ టూ పిఆర్ వన్ ఫైవ్ బై సిక్స్టీన్ ఇంటూ వన్ బై ఎయిట్ ఫైవ్ బై వన్ ట్వంటీ ఎయిట్ సేమ్ మెథడాలజీ వైట్ బాల్స్కి చెయ్యాలి ద సేమ్ కలర్ అన్నాడు కదా దాంట్లో దాంట్లోంచి రెడ్ రావచ్చు దాంట్లో నుంచి అంటే ఇది కేస్ వన్ అనమాట నెక్స్ట్ కేస్ టూ వైట్ రావటం సేమ్ మెథడాలజీ సో లెట్ డబ్ల్యూ వన్ ఈజ్ రికార్డ్ ద ఈవెంట్ దట్ ద మార్బల్ ఇది డ్రాన్ ఫ్రమ్ బాక్స్ ఏ అండ్ ఇది రెడ్ బాక్స్ ఏలోంచి రెడ్ రావాలి ముందు బాక్స్ ఏ రావాలంటే వన్ బై టూ ఇంటూ రెడ్ సారీ రెడ్ కాదు కదా ఇది వైట్ వైట్ రెండోది వైట్ బాక్స్ కావాలి బాక్స్ ఏలోంచి అంటే వన్ బై టూ ఇంటూ వైట్ కావాలంటే త్రీ బై ఎయిట్ ఫార్బుల్ ఈవెంట్స్ త్రీ టోటల్ ఈవెంట్స్ ఎయిట్ త్రీ బై ఎయిట్

వన్ ట్వంటీ ఎయిట్ నైన్ బై వన్ ట్వంటీ ఎయిట్ ఇది అది కేసు వన్ రెడ్ రావడం ఇది కేసు రెండు యాడ్ చేస్తాయి ఓఆర్ఆర్ అలానే జరగవచ్చు ఇలానే జరగవచ్చు సేమ్ కలర్ రావాలంటే రెడ్ రెడ్ అని రావచ్చు లేదంటే ఓఆర్ఆర్ లేదా వైట్ వైట్ అని రావచ్చు ఓఆర్ఆర్ అంటే యూనియన్ యూనియన్ అంటే ప్లస్ దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ ద మార్బెల్స్ దట్ ద marbles are of same కలర్ ఆర్ of same కలర్ is equal to P W1 intersection W2 plus P R1 intersection R2 వన్ ఇంటర్ సెక్షన్ ఆర్ టూ యాడ్ చేస్తాం నైన్ బై వన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ అంతకుముందు ఇది

వన్ ఆఫ్టర్ సై ఎట్ ఏ టైమ్ మీన్స్ సైమల్టైనియస్లీ ఇన్ సక్సెస్ మీన్స్ వన్ ఆఫ్టర్ వన్ ఫ్రమ్ ఏ బాక్స్ కంటైనింగ్ టెన్ రెడ్ థర్టీ వైట్ ట్వంటీ బ్లూ అండ్ ఫిఫ్టీన్ ఆరెంజ్ బార్బెల్స్ విత్ రీప్లేస్మెంట్ అంటే ఫస్ట్ తీసిన దాన్ని వన్ బై వన్ తీస్తాం రెండు ఫస్ట్ తీసిన దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాం దాంట్లో పెట్టేస్తాం మళ్ళీ విత్ రీప్లేస్మెంట్ Being made after each draw, find the probability that both are white. First is red and second is white. Is the problem. In successive, one after one. So, solution: total marbles in a box: 10 red plus 30 white. Plus 20 blue plus 15 orange, total 75. What is your first bet? Both are white marbles. So, probability of getting first marble is white. White route and possibility favorable 30, total 75. 30 by 75, 2 by 5. With replacing, how white is the probability of getting second marble is white? మళ్ళీ థర్టీ బై సెవెంటీ ఫైవ్ వస్తుంది అప్పుడు టూ బై ఫైవ్ ప్రాబులిటీ ఆఫ్ గెటింగ్ బోత్ ద మార్బల్స్ వైట్ టూ బై ఫైవ్ ఇంటూ టూ బై ఫైవ్ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ వాట్ ఈజ్ యువర్ సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ ఈజ్ రెడ్ అండ్ సెకండ్ ఈజ్ వైట్ ప్రాబులిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ మార్బల్ ఈజ్ రెడ్ రెడ్ అంటే ఇక్కడ మీకు టెన్ పర్బులు టోటల్ సెవెంటీ ఫైవ్ టెన్ బై సెవెంటీ ఫైవ్ 2 by 15 with replacing probability of getting second marble is white 30 by 75 white travel and 30 by 75 2 by 5 probability of getting both the events 2 by 15 into 2 by 5 4 by 75 ప్రాబ్లం సెవెంటీన్ టూ మార్బల్స్ ఆర్ డ్రాన్ ఇన్ సక్సెషన్ ఫ్రమ్ ఎ బాక్స్ కంటైనింగ్ టెన్ రెడ్ థర్టీ వైట్ ట్వంటీ బ్లూ అండ్ ఫిఫ్టీన్ ఆరెంజ్ మార్బల్స్ సేమ్ ప్రాబ్లమే వితౌట్ రీప్లేస్మెంట్ ఇదేమో విత్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ బీయింగ్ మేడ్ ఆఫ్టర్ ఈచ్ డ్రా ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ సేమ్ ప్రాబ్లం ఇచ్చాను చూడండి చేంజ్ అబ్జర్వ్ చేయండి టోటల్ మార్బల్స్ ఏ బాక్స్ ఇవన్నీ రాస్తారు యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ బిట్ ఏంటి మనకి బోత్ ఆర్ వైట్ ప్రాబుల్ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ మార్బల్ ఈజ్ వైట్ థర్టీ వైట్ కాబట్టి థర్టీ బై సెవెంటీ ఫైవ్ టూ బై ఫైవ్ వితౌట్ రీప్లేసింగ్ ఆ వచ్చిన బాల్నే లోపల పెట్టాల అప్పుడు వైట్ బాల్స్ ఎన్ని ఉంటాయి ట్వంటీ నైనే ఉంటాయి టోటల్ సెవెంటీ ఫోర్ ఉంటాయి సో ప్రాబుల్ ఆఫ్ గెటింగ్ సెకండ్ వైట్ సెకండ్ మార్బల్ ఈజ్ వైట్ ట్వంటీ నైన్ బై సెవెంటీ ఫోర్ ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ అది వైట్ బాల్నే వితౌట్ రీప్లేస్మెంట్ లోపల పెట్టాల అప్పుడు వైట్లు ట్వంటీ నైన్ ఏ ఉంటాయి టోటల్ కూడా ఒకటి తగ్గిపోతుంది అంటే తీసిన వైట్ బాల్ పక్కన పడేసావు వైట్ ట్వంటీ నైన్ ఉంటాయి టోటల్ సెవెంటీ ఫోర్ ఉంటాయి ట్వంటీ నైన్ బై సెవెంటీ ఫోర్ వస్తుంది ఈ ప్లేస్లో అంటే టూ బై ఫైవ్ ఇంటూ ట్వంటీ నైన్ బై సెవెంటీ ఫోర్ అదే ఆన్సరు అదే ప్రాబ్లిట్ ఆఫ్ గ్యాటింగ్ ఫస్ట్ బా మార్బుల్ ఇది రెడ్ రెడ్ రావాలంటే ఇక్కడ టెన్ బై సెవెంటీ టెన్ బై సెవెంటీ ఫైవ్ టూ బై ఫిఫ్టీన్ వితౌట్ రీప్లేసింగ్ రెడ్ బాల్ దాంట్లో పెట్టాల నువ్వు ప్రాబల్ట్ ఆఫ్ గ్యాటింగ్ సెకండ్ బాల్ ఈజ్ వైట్ బాల్ పెట్టకుండా బయట పారేసావు కానీ వైట్ రావడానికి నీకేం తగ్గవు ఇక్కడ వైట్ రావడానికి నీకు థర్టీ ఉంటాయి థర్టీ బై టోటల్ చెప్పగల ఒక రెడ్ బాల్ తగ్గిపోయింది కాబట్టి నీకు సెవెంటీ ఫోర్ వస్తుంది థర్టీ బై సెవెంటీ ఫోర్ వస్తుంది బోద్ధ ఈవెంట్స్ సేమ్ ప్రాబ్లం చూడండి ట్రై చేయండి చక్కగా చేసుకోవచ్చు ఇక్కడ థర్టీ బై సెవెంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ నైన్ బై సెవెంటీ ఫోర్ వస్తుంది ఇక్కడ టెన్ బై సెవెంటీ ఫైవ్ ఇక్కడ థర్టీ బై సెవెంటీ ఫోర్ వస్తుంది జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి తెలియపోతే నెక్స్ట్ క్లాస్లో అడగండి చెప్తాను చేసుకోవచ్చు ఆ పై ప్రాబ్లం అర్థమైతే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాబ్లం ఎయిటీన్ ద ప్రాబిలిటీస్ దాట్ స్టూడెంట్స్ ఏబిసిడి సాల్వ్ ఏ ప్రాబ్లం ఆర్ వన్ బై త్రీ టూ బై ఫైవ్ వన్ బై ఫైవ్ అండ్ వన్ బై ఫోర్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ఆల్ ఆఫ్ దామ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ వాట్ ఈస్ ద ప్రాబులిటీ దట్ ద ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్ మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అంటే ఏబీసీడీలో ఎవడో ఒకటి చెప్పినా ఇద్దరు చెప్పినా ముగ్గురు చెప్పినా అందరు చెప్పినా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే అంటే అట్లీస్ట్ వన్ అని అర్థం అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్స్ యూనియన్ డి అని అర్థం అండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం త్రీ యూనిట్స్లోను టూ యూనిట్స్లో చేసాం ఇప్పుడు ఫోర్ యూనిట్స్లో వచ్చాయి ఫోర్ యూనిట్స్ కదండి అదే ఈవెంట్స్ ఫోర్ ఈవెంట్స్లో వచ్చింది गिवैन एम प्राबिटी आफ ए पीए इचा वन बै थ्री पीबी टू बै फाइव पीसी वन बै फाइव पीडी वन बै फोर ओके पीए बार वन मैनस पीए वन मैनस वन बै थ्री थ्री टू बै थ्री अंडी पीबी बार वन मैनस पीबी फेल युर् प्रॉपर्टी वन मैनस् टू बइ फैलसी फाइव मैनस् टू बै फ्री बै फै पीसी बार वन मैनस पीसी वन मैनस् वै फैलसी फै फाइव मैनस वन फोर बै फै पीडी बार वन मैनस पीडी वन मास् वन बै फोर lcm is 4 4 minus 1 3 by 4 probability that the problem is solved probability that the problem is solved is equal to probability of అట్లీస్ట్ వన్ ఆఫ్ దామ్ సాల్వ్స్ ద ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎవడో ఒకటి చేసినా సరిపోతుంది ఈజ్ ఈక్వల్ టు పిఏ యూనియన్ బి యూనియన్ సి యూనియన్ డి దీన్ని వన్ మైనస్ అని రాస్తే యూనియన్కి బార్ వస్తుంది ఏ యూనియన్ బి యూనియన్ సి యూనియన్ డి హోల్ బార్ ఇజ్ ఈక్వల్ డ్ వన్ మైనస్ డి మార్గంలా ప్రాబులిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బీబార్ ఇంటర్ సెక్షన్ సిబార్ ఇంటర్ సెక్షన్ డిమార్ డి మార్గంలా ఇవన్నీ నేను ఇక్కడ రాయకూడదు ఎన్ని రాస్తా కూర్చోకూడదు ఆల్రెడీ మీకు ఎన్ని ఇచ్చాను నేను అవన్నీ చదువుకుని రెడీగా ఉండాలి మీరు ఏబిసిడి ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏ బార్ బీబార్ సిబార్ డీబార్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ అంటే బార్ ఇంటూ బార్ ఇంటూ బార్ ఇంటూ బార్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇండిపెండెంట్ ఈవెంట్స్ వన్ మైనస్ పిఏ బార్ టూ బై త్రీ ఇంటూ పీబీ బార్ త్రీ బై ఫైవ్ ఇంటూ బార్ ఫోర్ బై ఫైవ్ ఇంటూ బార్ త్రీ బై ఫోర్ వన్ మైనస్ త్రీ త్రీ క్యాన్సిల్ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ సో నైంటీన్ బై ట్వంటీ ఫైవ్ నైన్టీన్ బై ట్వంటీ ఫైవ్ టూ డిజిట్స్ ఆర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద డిజిట్స్ వన్ టూ నైన్ ఫస్ట్ బిట్ ఇఫ్ ద సమ్ ఈ ఆర్డర్ సమ్ ఆర్డ్ అవ్వాలి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ టూ ఈజ్ వన్ ఆఫ్ ద నంబర్స్ సెలెక్టెడ్ ఆర్డ్ అయ్యేటప్పుడు టూ ఒక నంబర్ టూ టూ నెంబర్స్ సమ్ చేస్తే ఆర్డ్ వస్తుంది దాంట్లో టూ ఉండే ప్రాబిలిటీ ఏమిటని అడిగాడు సెకండ్ వన్ ఇఫ్ టూ ఈజ్ వన్ ఆఫ్ ద నెంబర్ సెలెక్టెడ్ టూ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత సమ్ ఆడవ్వాలంటే ప్రాబిలిటీ ఏమిటి అని అడిగాడు ఓకే ఇదేమో సమ్ ఆర్డ్ అయితే టూ రావడానికి ప్రాబులిటీ ఏమిటి రివర్స్లో అడిగాడు ఇక్కడ సమ్ ఆర్డ్ అయితే టూ రావడానికి ప్రాబులిటీ ఏంటి ఇక్కడ టూ రావ టూ వస్తుంది అప్పుడు స ఆ సమ్ము ఆడవాలంటే ప్రాబులిటీ ఏంటి టూ వచ్చేట్లుగా సమ్ ఆడవడానికి ప్రాబిలిటీ ఏమిటి సమ్ ఆర్డైతే టూ వచ్చే ప్రాబిలిటీ ఏంటి చూడండి ఫ్రమ్ వన్ టూ నైన్ ఆర్ డిజిట్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఈవెన్ డిజిట్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఊ నో ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్ నెంబర్ అవుతుంది ఈవెన్ ప్లస్ ఆర్డ్ ఆడ్ నెంబరు ఆడ్ ప్లస్ ఈవెన్ ఆర్డ్ నెంబరు ఆడ్ ప్లస్ ఆర్డ్ ఈవెన్ నెంబరు మనకి ఆ సమ్ ఆర్డ్ అవ్వాలంటే ఈ రెండు కేసులు మనకి చూసుకోవాలి టూ ఈవెన్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ ఎలా వస్తుంది ఏంటి వాడు అడిగిన దాన్ని బట్టి రాసుకోవాలి టూ రావాలంటే టూర్ రావాలంటే ఇప్పుడు ఆర్డ్ సమ్ అవ్వాలి సమ్ ఆడ్ అవ్వాలంటే మీకు ఈవెన్ ప్లస్ ఆర్డర్ రావాలి సమ్ ఆడ్ అవ్వాలంటే మరి టూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈవెన్ నెంబరు ఇక్కడ ఆడ్ వచ్చే ఆర్డర్ వచ్చే అవకాశాలు ఏమున్నాయి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఆ టూకి ఈ ఆర్డ్ నంబర్స్ కలుపుకుంటే మనకి సమ్ము ఆడ్ అవుతుంది కాబట్టి ప్రాబులిటీ ఆఫ్ గెటింగ్ ప్రాబుల్టీ ఆఫ్ సమ్ యాడ్ అవ్వాలి సమ్ ఆడ్ అవ్వాలంటే ఈవెన్ ప్లస్ ఆర్డ్ అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ప్లస్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ దీంట్లో ఒక నెంబరు దీంట్లో ఒక నెంబర్ యాడ్ చేస్తే మనకు ఆర్డ్ వస్తుంది అప్పుడు టూ రావాలంటే ఎన్నిట్లో రావాలి టూ ఈ ఫోర్లోంచి రావాలి ప్రాబబిలిటీ సమ్ ఆడ్ అవుతూ టూ రావాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నంబర్ టూ నెంబర్ టూ అనేది ఒకటే ఉంటుంది ఈ ఫోర్లోంచి రావాలి వన్ బై ఫోర్ అంతే ఆన్సర్ అది అయిపోయింది ఇప్పుడు టూ వచ్చిన తర్వాత టూ అనేది సెలెక్ట్ చేసుకుంటూ సమ్ము అవ్వాలి టూ అనేది సెలెక్ట్ చేసుకుంటూ సమ్ము అవ్వాలి సో ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్ సమ్ సో టూ ఫోర్ సిక్స్ ఎయిట్లో ఏదో ఒకటి వన్ త్రీ ఫైవ్ సెవెన్లో ఏదో ఒకటి తీసుకుంటే ఆడ్ వస్తుంది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ టూ సమ్ము ఆర్డ్ అయిన తర్వాత నెంబర్ టూ రావాలంటే ఏమిటని అడిగాడు టూ రావడానికి ఈ నాలుగిట్లోంచి పాసిబిలిటీ ఉంది కాబట్టి వన్ బై ఫోర్ ఫస్ట్ సెలెక్ట్ టూ అవుట్ ఆఫ్ నైన్ డిజెట్స్ సెకండ్ ది ముందు టూ సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఆ సమ్ ఆడవాలంటే ఏంటి ప్రాబిలిటీ అని కాదు ఫస్ట్ సెలెక్ట్ టూ అవుట్ ఆఫ్ నైన్ డిజిట్స్ సో ఆఫ్టర్ సెలెక్టింగ్ ఆఫ్టర్ సెలెక్టింగ్ టూ రిమైనింగ్ డిజిట్స్ ఆర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే ఎయిట్ ఉంటాయి ఇప్పుడు టూ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఆర్డ్ అవ్వాలంటే సమ్మ సమ్మ అవ్వాలంటే ఇక్కడ ఆడ్ నెంబర్ రావాలి సో ప్రాబిలిటీ ఆఫ్ గట్టింగ్ ఆడ్ నెంబర్ దీంట్లో ఆడ్ నెంబర్స్ ఫైవ్ ఉన్నాయి ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఎయిట్ ఫైవ్ ఇదిగో ఏ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆర్ట్ సో ఫైవ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్ ఫైవ్ బై ఎయిట్ ప్రాబ్లం ట్వంటీ త్రీ మెషిన్స్ వన్ టూ త్రీ produce 40% 30% 30% of the total number of items of factory the percentages percentages of defective items of these machines are 4% 2% 3% if an item is selected at random find the probability that the item is defective let the త్రీ మెషిన్స్ లెట్ ద త్రీ మెషిన్స్ వన్ టూ త్రీ బీ ఏ కామా బీ కామ సి వన్ టూ త్రీ రాయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏబీసీలుగా తీసుకున్నా ఈవెంట్స్ని ఆ మెషిన్స్ని ఇప్పుడు ప్రాబులిటీ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడాడు ఫార్టీ పర్సెంట్ అన్నాడు ఫార్టీ బై హండ్రెడ్ పాయింట్ ఫోర్ ప్రాబులిటీ ఆఫ్ బి థర్టీ పర్సెంట్ థర్టీ బై హండ్రెడ్ పాయింట్ త్రీ ప్రాబులిటీ ఆఫ్ అది కూడా థర్టీ పర్సెంటే థర్టీ బై హండ్రెడ్ పాయింట్ త్రీ టోటల్ ప్రాబలిటీ వన్ ఉండాలి పాయింట్ సిక్స్ పాయింట్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ ప్రా టోటల్ ప్రాబలిటీ వన్ ఉంది చెక్కింగ్ గడి అయిపోయింది పాయింట్ మొత్తం ప్రాబిలిటీ సమాధా ప్రాబలిటీస్ వన్ అవ్వాలండి పాయింట్ ఫోర్ ప్లస్ పాయింట్ త్రీ ప్లస్ పాయింట్ త్రీ వన్ ఏ కదా ఓకే దీజ్ ఈజీ టు పర్సంటేజ్ ఇప్పుడు ప్రాబలిటీ ఆఫ్ డిఫెక్టివ్ ఐటెం డి అంటే డిఫెక్టివ్ ఏ లోంచి వచ్చే ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు పర్సెంటేజ్ ఫోర్ పర్సెంట్ అన్నాడు అంటే ఫోర్ బై హండ్రెడ్ పాయింట్ జీరో ఫోర్ అలాగే డిఫెక్ట్ ఐటమ్ ఫ్రమ్ బీ అది ఎంత ఇచ్చాడు టూ పర్సెంట్ ఇచ్చాడు ఇవ్వండి టూ బై హండ్రెడ్ పాయింట్ జీరో టూ డి బై సి అది త్రీ పర్సెంట్ త్రీ బై హండ్రెడ్ పాయింట్ జీరో త్రీ ఇప్పుడు మనకి ప్రాబులిటీ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్ పీఈడీ కావాలి అది ఏలోంచి రావచ్చు బీలోంచి రావచ్చు సిలోంచి రావచ్చు ఏలోంచి రావచ్చు బీలోంచి రావచ్చు సిలోంచి రావచ్చు ఇక్కడ నేను అదే ఏలోంచి వచ్చింది అనుకోండి ప్రాబులిటీ ఆఫ్ ఏ యాక్చువల్గా మనం ఎలా వేయాలంటే ఏలోంచి రావచ్చు అన్నారు కాబట్టి ప్రాబుల్టీ ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ డి లేదా ప్రాబులిటీ ఆఫ్ బి ఇంటర్ సెక్షన్ డి లేదా ప్రాబుల్టీ ఆఫ్ సి ఇంటర్ సెక్షన్ డి ఏలోంచి రావచ్చు డిఫెక్టివ్ లేదా లేదా అంటే ఆర్ అంటే యూనియన్ యూనియన్ అంటే ప్లస్ బి బిలోంచి రావచ్చు డిలోంచి రావచ్చు ఇక్కడ మూడు మిషన్లు ఏ మెషిన్లు నుంచి రావచ్చు డిఫెక్టివ్ ప్రాబులిటీ ఐటెము ఇక్కడ ఈ పిఏ సెక్షన్ పీడికి ఫార్ములా పిఏ ఇంటూ అని రాసాం అనుకో పీడీబైఏ అని చెప్పాను నేను మల్టీప్లికే మల్టిప్లికేషన్ ప్రాబులిటీ కండిషనల్ ప్రాబులిటీ డెఫినేషన్ ఇది పిఏ ఇంటూ పిడిబైఏ అలాగే పీబీ ఇంటూ పీడిబైబీ అలాగే పిసి ఇంటూ పిడి పీడిబైసీ అది పిఏ అంటే ఎంత బాబు పాయింట్ ఫోర్ ఇంటూ పిడిబైఏ పాయింట్ జీరో ఫోర్ అలాగే పాయింట్ త్రీ ఇంటూ పాయింట్ జీరో టూ పాయింట్ త్రీ ఇంటూ పాయింట్ జీరో త్రీ ఇక్కడ ఫోర్ ఫోర్స్ సిక్స్టీను పాయింట్ జీరో వన్ సిక్స్ ఇదేమో త్రీ పాయింట్ జీరో జీరో సిక్స్ పాయింట్ జీరో జీరో నైన్ కాబట్టి సిక్స్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ థర్టీ వన్ పాయింట్ జీరో త్రీ వన్ అవుతుందండి చూసుకోండి క్లియర్ ఇట్ ఈజ్ వెరీ క్లియర్ ఇబ్బంది ఏం లేదు కొద్దిగా చెప్పేది విని ఆలోచించండి ఫస్ట్ టైంకి మీకు అర్థం కాకపోయినా రెండోసారి వీడియో లెక్చర్ చూడండి మన చెప్పింది విని ఆలోచించండి డెఫినెట్గా మీకు ఐడియా వస్తుంది